అయోధ్యలో రామ్లల్లా విగ్రహానికి రూపాన్నిచ్చిన కళాకారుడు యోగిరాజ్ ఇప్పుడు కురుక్షేత్రంలో కృష్ణుని భారీ విగ్రహాన్ని తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మహాభారత సమయంలో అర్జునుడితో సంభాషిస్తున్న శ్రీకృష్ణుని భారీ రూపాన్ని యోగిరాజ్ తీర్చిదిద్దనున్నారు. శ్రీరాముని విగ్రహం తరహాలోనే ఈ విగ్రహాన్ని కూడా నేపాల్లోని గందికి నది నుంచి సేకరించిన శాలిగ్రామ శిలతో తయారు చేయనున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పరిధిలోని బ్రహ్మ సరోవర్ ఒడ్డున నిర్మితమవుతున్న 18 అంతస్తుల జ్ఞాన మందిరం గర్భగుడిలో యోగిరాజు రూపొందించే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 3 ఎకరాల స్థలంలో 18 అంతస్తుల జ్ఞాన మందిరాన్ని నిర్మిస్తున్నట్లు శ్రీ బ్రహ్మపురి అన్నక్షేత్ర ట్రస్ట్ జ్ఞాన మందిర్ వ్యవస్థాపకులు స్వామి చిరంజీవిపురి మహారాజ్ తెలిపారు. ఆలయ గర్భగుడిలో అర్జునుడికి సందేశం ఇస్తున్న రీతిలో శ్రీకృష్ణుని భారీ విగ్రహాన్ని తయారు చేయనున్నారు. ఇందుకోసం శిల్పి అరుణ్ యోగిరాజ్తో ఇప్పటికే చర్చలు జరిగాయని, త్వరలోనే శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ ఆలయాన్ని సందర్శించనున్నారని తెలిపారు. శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్రీకృష్ణుని విగ్రహ తయారీకి అంగీకరించిన నేపథ్యంలో గండకీ నది నుంచి ప్రత్యేక శాలిగ్రామ రాయిని తీసుకురావడానికి ట్రస్ట్ నేపాల్ ప్రభుత్వాన్ని సంప్రదిస్తోంది. ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణ దశలో ఉంది. 50% పైగా పనులు పూర్తయ్యాయి. 18 అంతస్తుల జ్ఞాన మందిరం అనేక ప్రత్యేకతలతో నిర్మితమవుతోంది. గీతలోని 18 అధ్యాయాలు, 18 అక్షోహిణి సేన, 18 రోజుల మహాభారత యుద్ధం, కురుక్షేత్రంలో పవిత్ర సరస్వతీ నది రూపం కూడా ఈ ఆలయంలో కనిపిస్తుంది.